ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పరిశ్రమలు పోయినాయి. 20,000 ఉద్యోగాలు ఇచ్చే అమర్ రాజా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే రిలయన్స్ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి. ఇంకా మన పొంగనూరుకు వస్తే మూడు గుర్తొస్తాయండి, 3P, పొంగనూరు, పెద్దిరెడ్డి, పాపాలు. పొంగనూరు, పెద్దిరెడ్డి, పాపాలు. దోచేది కొన్నంత, అభివృద్ధి సున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన ఊర్లో ఏమైనా పనులు జరిగినాయా? ఒక పనులు జరిగిందా? ఇక్కడ పెద్దిరెడ్డి అనే వ్యక్తి ప్రజలకి వైకాపా నాయకులకు రూలు పెట్టాడంట. ఆయన్ని పెద్ద అయినా అని పిలవాలంట. నేను అడుగుతున్నా, ఎందుకు పిలవాలయ్యా మిమ్మల్ని? భూములు దోచేసినందుక, ఇసుక దొబ్బినందుక, పేద ప్రజల భూమిని కొట్టేసినందుక, మట్టి మాఫియా విపరీతంగా చెలరేగినందుక, లేదంటే ఏకంగా గంజాయిని కూడా పెద్ద ఎత్తున సరఫరా చేసినందుకు మిమ్మల్ని పెద్ద అయినా పిలవాలా అని అడుగుతున్నా. ఆయనకు ఒక సెంటిమెంట్ ఉందండి, పొంగనూరులో సెంటిమెంట్ ఉంది. అదేనంటే ఎవరన్నా పక్కన నుంచి నేను ఫోటో దిగితే అయిపోయింది, ఆయన జీవితం మటాష్. అందుకే మీరు చూస్తే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్ట్ ఆయన మనుషులుగానే ఆయన నాయకులు తీసుకోరు. వైకాపా నాయకుడు ఒకడు పిఎల్ఆర్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, డబ్బులు రాలా, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఈరోజు పెద్దిరెడ్డి పరిస్థితి. మీరు ఒక్కసారి చూడండి, పెద్దిరెడ్డి గారు సొంత మండలం సదుంలో పాడి రైతుల్ని దోచేస్తున్నాడు అండి. ఒక లీటర్ నీళ్లు 20 రూపాయలు అవుతే సంవత్సరం క్రితం శివశక్తి డైరీ కోసం కేవలం 16 రూపాయలు పాడి రైతులకు ఇచ్చాడు. ఇక్కడ బాబన్న గట్టిగా పోరాడినందుకు, ఆయన పోరాడినందుకు ధరను పెంచారు. ఈ ఒక్క దాని వల్ల పాడి రైతుల దగ్గర నుంచి ఏకంగా 20 కోట్ల రూపాయలు దొబ్బేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. ఆయన శివశక్తి డైరీ వల్ల రైతులు ఏకంగా వాళ్ళకున్న ఆవులు అమ్మేసుకునే పరిస్థితి. ఇప్పుడు కూడా ఇతర నియోజకవర్గాల కన్నా 6 రూపాయలు తక్కువ ఇచ్చి పాడి రైతుల దగ్గర పాలు తీసుకుంటున్న వ్యక్తి ఈ పాపాలు చేస్తున్న పెద్దిరెడ్డి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అమూల్ రాష్ట్రం అంతా ఉందండి, కానీ మన పొంగనూరులో ఉందా? జగన్ రెడ్డి గారు అమూల్ బేబీ, ఆ బేబీని తీసి ఈయన పెడితే భలే సూట్ అవుతాడండి, ఎర్రగుంటాడు కదా. రాష్ట్రం అంతా తీసుకొచ్చినాడు, కానీ ఇక్కడ తీసుకురాలా. ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డి గారికి శివశక్తి డైరీని పోషించేదానికి. అందుకే పాడి రైతులు నేను ఆమిస్తున్నా, ఇంకా సంవత్సరం ఓపిక పట్టండి, బాబు గారు వస్తారు. ఈ పాపాల పెద్దిరెడ్డి సంఖ్యల నుంచి మిమ్మల్ని విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభముఖంగా హామీస్తున్నాం. ఇంకా వస్తా, మామిడి రైతులు కూడా ఇదే కష్టాలు. పెద్దిరెడ్డి గారి తమ్ముడు కొడుకు సుధీర్ రెడ్డి పల్పింగ్ యూనిట్ పెట్టాడండి. ఇక్కడ ఎవరన్నా మామిడికాయలు పండిస్తే వాళ్ళకే ఇవ్వాలా, వాళ్ళు చెప్పిన ధరకే ఇవ్వాలా. పొరపాటున మీరు ట్రాక్టర్లో లారీలో అదే మామిడికాయలు బయటికి తీసుకెళ్తే టోల్గేట్ దగ్గర ఆపేస్తారు. అది కూడా ప్రభుత్వ టోల్గేట్ కాదండి, ఇది పాపాల పెద్దిరెడ్డి గారి టోల్గేట్. అంటే అటు పక్కన పాడి రైతుల్ని, ఇటు పక్కన మామిడి రైతుల్ని పీల్చి తింటున్న వ్యక్తి ఈ పాపాల పెద్దిరెడ్డి. ఈ యొక్క మామిడి రైతుల దగ్గర నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు దోచేశాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. ఇంకా వస్తానని చాలా ఉన్నాయి చెప్పాలి. కల్లూరులో పెద్దిరెడ్డి అనుచరులు ఎండోమెంట్ భూమి ఏకంగా
ఐదు ఎకరాలు దోచేదానికి ప్రయత్నించారు. దేవుడిని కూడా కొట్టేదానికి ట్రై చేస్తారండి. ఏకంగా గుడి కాదు కదా, గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగేసే రకం వీరు. అక్కడ అర్చకులు కోర్టుకెళ్లి పోరాడారు. ఈయో గారు ఆయన చెప్పింది చేయలేదని ఏకంగా ట్రాన్స్ఫర్ చేపించారు ఈ పాపాల పెద్దిరెడ్డి. ఇంకా నిన్న ఒక రైతు కంపాడాడండి, రాత్రి కొంచెం ఆలస్యమైన వస్తాం. ఆ రైతుని అడిగా, ఎందుకు తాతయ్య మీరు బయట ఉన్నారని. నేను అంకులే నా కోసం ఉన్నాడేమో అని. లేదండి చెప్పినాడు, అయ్యా నాతో పాటు 100 రైతులు ఉన్నారు, ఇట్లా రాత్రి మేము టార్చ్ లైట్ వేసుకుని ఆ పొలం చూసుకోవాలి అన్నాడు. ఎందుకు తాతయ్య అన్నాడు. అప్పుడు చెప్పాడు, వెంకటరెడ్డి యాదవ్ అని, నాగభూషణం అని, భాస్కర్ రెడ్డి గారు అని ఇక్కడ 3 అనుచరులు ఉన్నారంట పెద్దిరెడ్డి గారికి. వాళ్ళు కన్నేస్తారంట, ఎక్కడా భూమి, ఎక్కడా భూమి దొబ్బుదామా, ఎక్కడ రైతుల భూమికి ఫెన్స్ వేసుకుని మనం లేపేద్దామా అని చూస్తారంట. అందుకే పాపం బాగా నీరసంగా ఉన్న ఆ తాతయ్య టార్చ్ లైట్ పెట్టుకుని చూసుకుంటున్నాడు, ఎవడు లేడు కదరా బాబు, ఈ అనుచరులు ఎక్కడ రాలేదు కదా అని చూస్తున్నాడు. ఇంకా పుంగనూరు మండలంలో ఏకంగా 500 కోట్లు విలువ చేసే 300 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని కూడా దోచేశారండి. ఇట్లా మీరు చూస్తే ఈ 4 సంవత్సరాల్లో పేద ప్రజల దగ్గర నుంచి 10,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి ఈ పాపాల పెద్దిరెడ్డి. ఏమన్నా దీనికి చెక్ పెడతాం మనం, పెడతామా, పోరాడతామా, వీళ్ళని వదిలిపెడతామా? ఈ సభాముఖంగా చెప్తున్నా, పెద్దిరెడ్డి గారు మీరు చేసిన పాపాలను మేము బయట పెడతాం, వడ్డీతో సహా లాగి కుంగనూరు ప్రజల కోసం అది మేము ఖర్చు పెడతామని ఈ సభాముఖంగా కుంగనూరు ప్రజలకి నేను ఇస్తున్న హామీ. ఇక్కడ నేను కార్యకర్తలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పులివెందల్లో కూడా ఇన్ని కేసులు పెట్టలేదండి, అడగడుగునా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు నేను రాసుకున్నా. అందుకే చెప్తున్నా, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తోలు నేను ఒలుస్తా. అధికారులు అయి ఉండొచ్చు, వైకప్ప నాయకులు అయి ఉండొచ్చు, ఈ పాపాల పెద్దరెడ్డి కూడా అయి ఉండొచ్చు, వాళ్ళని నేను వదిలిపెట్టనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి ఈ లోకే చేస్తున్నా హామీ. అయ్యా పాపాల పెద్దిరెడ్డి, భయం మా బయటం లేదు, నువ్వేం చేస్తావో చేసుకో. ఈ తెలుగుదేశం పార్టీ, ఈ లోకేష్ తగ్గేదే లేదని ఈ సభాముఖంగా తెలుస్తున్నా. ఇప్పటికే మీ కోరిక మేరకు ప్రత్యేకంగా మదనపల్లి జిల్లా మేము ఏర్పాటు చేస్తాం. దాంట్లో మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, పుంగనూరుని కలుపుతామని ఈ సభాముఖంగా నేను మీకు ఇస్తున్న హామీ. అంతేకాకుండా పాడి మామిడి రైతులకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని నేను చెబుతున్నాను. ఇంకొక పక్కన ఇక్కడ ఒక రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవులపల్లి, నెత్తిగుంటపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ రిజర్వాయర్ కోసం బలవంతంగా మీ భూమిని లాక్కున్నారు. చీనీ చెట్లు కొట్టేశారు, మామిడి చెట్లు కూడా కొట్టేశారు. రైతులు మేము ఇస్తున్న హామీ, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా నష్టపరిహారం అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఎంత అధ్వానంగానే నేను చూసిన రోడ్లు, డ్రైన్లు, తాగునీరు పథకాలు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం.